ఫ్రెండ్స్ వీడియో స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోను లైక్ చేయండి, అదేవిధంగా జెన్యున్ అండ్ లేటెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అదేవిధంగా బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి, మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తుంది, ఆల్ పైన ట్యాప్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు జాబ్ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, మనకు ఈ నెల 28వ తేదీ నుంచి సో ప్రతి ఒక్క రైతు ఖాతాలో మనకు రైతు బంధు డబ్బులు అయితే పంపిణీ చేయడం జరుగుతుందన్నమాట. వాటికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వీడియోలో తెలుసుకుందాం. ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్తో షేర్ చేయండి. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. తెలంగాణ రైతులకు ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు శుభవార్తం తెలపడం జరిగిందన్నమాట. యాసంగి పంట కాలానికి అందించేటటువంటి పంట పెట్టుబడి రైతు బంధు నిధులను డిసెంబర్ 28వ తేదీ నుంచి విడుదల చేయడం జరుగుతుందంటూ కూడా ఇక్కడ ప్రారంభించాలని ఆర్థిక శాఖ మంత్రి శ్రీ టిఆర్ఎస్ హరీష్ రావును సీఎం అయితే ఆదేశించడం జరిగిందన్నమాట. సో కంప్లీట్గా మనకు ఈ నెల 28వ తేదీ నుంచి సో రైతు బంధు అయితే విడుదల చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్క రైతు ఖాతాలో ఎకరానికి 5,000 చొప్పున ప్రతి ఒక్క రైతు ఖాతాలో అయితే మనకు రైతు బంధు పంపిణీ అయితే డబ్బులు అయితే పడడం జరుగుతుందన్నమాట. సో రైతు బంధు నిధులు ఎప్పటిలాగే ఒక ఎకరం నుంచి ప్రారంభమై సంక్రాంతి కల్లా రైతులందరి ఖాతాల్లో జమ కానున్నాయి. ఇందుకు గాను 7,600 కోట్ల రూపాయలను రైతుల ఖాతాలు రాష్ట్ర ప్రభుత్వం జమ చేయనున్నదంటూ కూడా ఇక్కడ అప్డేట్స్ చూసుకోవచ్చు అన్నమాట. సో ఫ్రెండ్స్, ఎలాంటి అప్డేట్ వచ్చినా సో వాటికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మన ఛానల్ అయితే వీడియో పోస్ట్ చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.